అందరికీ నమస్కారం. గత రెండు రోజులుగా లింగమనేని రమేష్ గారు చంద్రబాబు నాయుడు అన్యాయంగా అక్రమంగా ఆక్రమించుకొని కరకట్ట లోపల నివసిస్తున్నటువంటి ఇంటికి సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఆయన నివసిస్తున్నటువంటి ఇంటికి సంబంధించి సిఆర్డిఐ నోటీసులు ఇచ్చిన తర్వాత గత 2 రోజులుగా లింగమనేని రమేష్ గారు అది నా ఇల్లు, అది దానికి పంచాయతీ అనుమతులు ఉన్నాయని చెప్పి చెబుతున్నటువంటి సంగతి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. అయితే మీడియాని నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, దయచేసి ఒక్క రెండు నిమిషాలు గతంలో ఇదే లింగమనేని రమేష్ గారు, అదేవిధంగా అప్పటి చంద్రబాబు నాయుడు గారు మార్చి 6, 2016న ఏం మాట్లాడారు ప్రజల సాక్షిగా, మీడియా సాక్షిగా ఒకసారి గమనించమని చెప్పేసి నేను కోరుతా ఉన్నానండి. నాకు రాదు, గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చేసాం. గవర్నమెంట్కి నేను చెప్పింది ఏంటంటే మీదే, గవర్నమెంట్ కూలింగ్లో తీసుకోండి. నాకు దానికి సంబంధమే లేదు. నేను గవర్నమెంట్ కూలింగ్లో తీసుకుంటే అన్ని బిల్డింగ్లు తీసుకుంటా అంటున్నారు. బూందబల్లి 50 రూపాయలు మాకు రైతులు ఒప్పుకోలేదు. ఎందుకంటే నాది నేను ఇచ్చేసాను గవర్నమెంట్కి, నాకు అసలు ఏ రకమైన సంబంధం లేదు. ఏదైతే మేము గ్యాస్ ఇచ్చామని దానికి ప్రతికూలంగా ఇల్లు ఇచ్చారని, ఇల్లు ఇవ్వడం ఏంటండి, అది గవర్నమెంట్ ఇల్లు. నేను ఆ మాట చెప్పాను, నేను కాదు ఉన్నానంటే గవర్నమెంట్ ఇల్లు కాబట్టి ఉన్నా. నేను ఫస్ట్ ఇల్లు చెప్పాను, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్, ఏదో నువ్వు ఇచ్చినా నువ్వు ఇవ్వకపోయినా ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటా, ఇస్తే ల్యాండ్ పోలి లేకపోతే ల్యాండ్ అక్విజిషన్. టెంపరీగా నేను ఉండాలి కాబట్టి, కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి కాబట్టి ఐఎమ్ స్టేయింగ్ దేర్. రేపు ఏరియా ఏరియా మొత్తం కరెక్ట్గా అవతల ఉండే ల్యాండ్ అంతా అన్ని కన్స్ట్రక్షన్స్ పోయి టూరిజం మీడియా వస్తాయి. మొత్తం మాస్టర్ ప్లాన్ లో కూడా మొన్న నోటిఫై చేశారు. ఇది అక్కడ పరిస్థితి. అంటే ఇప్పుడు లింగమనేని రమేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్లో ప్రజలందరినీ కూడా గమనించి ఉంటారు. లింగమనేని రమేష్ గారు మరి ఈ విధంగా మాట్లాడి ఈ రోజున తిరిగి అది నా ఆస్తి, నా ఇల్లు, పంచాయతీ అనుమతులు ఉన్నాయి అని గత 2 రోజులుగా అంటా ఉన్నారు అని అంటే, ఎవరు లింగమనేని రమేష్ గారిని బెదిరించారు, భయపెట్టారు? లేకపోతే ఎందుకు ఇవాళ ఆయన అది నా ఇల్లు, అనుమతులు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాడు అనేదాన్ని బయటికి తీయాలి. ఒకవైపున గతంలో ఏమంటే అది నా ఇల్లు కానే కాదు, నా ఆస్తి కాదు, అది ప్రభుత్వానిది, నేను ప్రభుత్వానికి ఇచ్చేశాను, నాకు ఎటువంటి సంబంధాలు లేవు ఆ ఇంటితోటి ఆ ఆస్తితోటి అని ప్రభుత్వానికి ఇచ్చేసినటువంటి లింగమనేని రమేష్ గారికి ఈ రోజున తిరిగి ఆ ఇంటికి అనుమతులు ఉన్నాయి, అది నాది, నేను సిఆర్డీఏ వారికి సమాధానం చెప్తాను అని చెప్పి అనే హక్కు ఎక్కడ ఉంది అనేదాన్ని నేను సూటిగా లింగమనేని రమేష్ గారినే ప్రశ్నిస్తా ఉన్నా. దయచేసి ఈరోజు నేను అడిగిన ఈ ప్రశ్నకి లింగమనేని రమేష్ గారు ప్రెస్ ముందుకు వచ్చి దీనికి సమాధానం చెప్పాలి, లేదా చెప్పండి చంద్రబాబు నాయుడు నన్ను భయపెట్టాడు, బెదిరించాడు, ఆ ఆస్తి నాది, నాకు పంచాయతీ అనుమతులు ఉన్నాయని చెప్పి నువ్వు చెప్పాయా రమేష్ బాబు, రమేష్ గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు బెదిరించాడు నన్ను అని చెప్పి చెప్పండి. లేని పక్షంలో అది ప్రభుత్వంది, ప్రభుత్వ ఆస్తి, సిఆర్డిఏ వాళ్ళు దాని మీద అది ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది చూసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఇక దీన్ని మా ఆస్తి అని చేసి, ఇది మా ఆస్తి మా ఇల్లు అని క్లెయిమ్ చేసే పరిస్థితి లింగమనేని రమేష్ గారికి లేదని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. రెండో వైపున చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు, అదేందండి ఆ ఇల్లు వాళ్ళదెట్ట అయిద్దండి, ఆ ఇల్లు మాదండి, ఆ ఇల్లు ప్రభుత్వాందండి, ఒకసారి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా క్లెయిమ్ చేస్తారండి అని ఈ విధంగా మాట్లాడుకుంటా వస్తా, గమనించండి ఆయన ఇంకోటి కూడా చెప్పేశాడు, ఇది సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్లో మేము తీసేసుకున్నాము అనే పాయింట్ని చెప్పాడు. ఒకటి. రెండవది, కరకట్ట లోపల నదికి మధ్య ఖాళీ ప్రాంతంలో కట్టుకున్నటువంటి భవనాలు మొత్తం కూడా మేము తీసేసేస్తాము, రాబోయే రోజుల్లో అక్కడ డెవలప్మెంట్ టూరిజం ద్వారా మేము చేస్తామని చెప్పి చెప్పారు. ఇది 2016 మార్చి 6వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. శాసనసభలో కూడా చెప్పాడండి, దాని మీద కూడా శాసనసభలు అలా చెప్పిన దానికి కూడా యాక్షన్లు తీసుకోబడతాయి, అలా నేను కోరుతాను గౌరవ స్పీకర్ గారిని.
అంటే ఈ విధంగా మీడియా సాక్షిగా చంద్రబాబు నాయుడు లింగమనేని రమేష్ గారు గతంలో చెప్పి ఈ రోజున తనకి ఉన్నటువంటి మీడియా ద్వారా అనుకూలమైనటువంటి మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కూడా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు అని అంటే అసలు ఈ చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలో ప్రజలే చెప్పాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఏమైనా నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది, నేను చాలా సీనియర్ పొలిటీషియన్ని, ఈ దేశంలో ప్రధానమంత్రి కన్నా కూడా నేనే సీనియర్ని అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఇవాళ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తా, తాను అధికారంలో ఉన్నప్పుడు ఒకవైపు ఒక రకంగా, తనని అధికారంలోంచి ప్రజలు దించేసిన తర్వాత ఒక రకంగా మాట్లాడటం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా నేను. అసలు చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రిగా ఆ రోజున ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నాడు, ఇవాళ అధికారం నుంచి ప్రజలు దించేసేశారు, ఇవాళ నేను ఆ ఇంటిని ఖాళీ చేయాలి, ఇది ప్రభుత్వం ఆస్తి, ప్రభుత్వానిది, ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని చూసుకోవాలి కాబట్టి నేను దీన్ని ఖాళీ చేయాలి అనే కనీస జ్ఞానం కూడా లేకుండా ఆయన ఇంకా ప్రవర్తిస్తూ ఉన్నాడు అని అంటే అసలు ఆ మనిషిని ఏమనుకోవాలి, ఎంత అన్యాయంగా ఎంత దుర్మార్గంగా ఆయన ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అనేది గమనించమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి ఇంకోటి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా, 33,000 ఎకరాలని చెప్పి చెప్తా ఉన్నారు మీరు గతంలో మేము ల్యాండ్ పూలింగ్కి తీసుకుంది, ఆ ల్యాండ్ పూలింగ్కి తీసుకున్న రోజున భయపెట్టి బెదిరించి కేసులు పెట్టి రైతుల్ని కొట్టి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో వాళ్ళని మీద అక్రమంగా పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ చేత హింసించి చివరికి రైతన్న పండించినటువంటి పంటలను తగలబెట్టించి కూడా ఇంకా ఏం చేసావయ్యా చంద్రబాబు నాయుడు అని అంటే రైతులు ఎవరిని ఆ పూలింగ్కి ఇచ్చినటువంటి భూముల్లోకి, ఎక్విజేషన్ చేసినటువంటి భూముల్లోకి కాలు కూడా పెట్టనీలా చంద్రబాబు నాయుడు. ఏమయ్యా నీకు భయపడి ఎవరన్నా రైతాన్ని ఇచ్చినా, నీకు సహకరించి రైతాన్ని ఇచ్చినా, సెంటు 2 సెంట్లు కాదయ్యా 33,000 ఎకరాలు నువ్వే చెప్పావు, మరి అంత పొలం ఇచ్చినటువంటి రైతన్నా తన గేదెల్ని మేపుకోవడానికో లేదంటే ఎక్కడన్నా ఏదన్నా చిన్న పనుండి ఆ పెరిగినటువంటి పిచ్చి మొక్కల్ని పొయ్యిలో పెట్టుకోవడానికి కట్టెలు కొట్టుకోవడానికో పోతే వాళ్ళ మీద కేసులు పెట్టియటం, వాళ్ళని ఆ ప్రాంతాలకు రానియకుండా భయప్రాంతంలో చేశావే, వాళ్ళకొక న్యాయం, నువ్వు ఈ రోజున అన్యాయంగా అక్రమంగా నివసిస్తా, నువ్వు ఇవాళ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకవైపున ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఏమన్నా సంస్కరణలు జరగాలి అని అనుకుంటే అది ప్రభుత్వం ఒకవేళ తప్పులు చేసినా కూడా సంస్కరణలు ప్రభుత్వం వైపు నుంచే జరగాలని చెప్పేసి ఆయన పరిపాలన సాగిస్తూ ఉంటే వాళ్ళని ఇలాంటి లింగమనేని రమేష్ గారు లాంటి వ్యక్తులను అడ్డం పెట్టుకొని ఆ లింగమనేని రమేష్ గారిని కూడా భయపెట్టి బెదిరించి నువ్వు ఇవాళ మేము మీరు నోటీసులు ఇస్తే మేము వాటిని చూస్తాము, మా దగ్గర అనుమతులు ఉన్నాయని చెప్పి చెప్పటం అసలు ధర్మమా న్యాయమా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా నేను. అసలు ఆలోచన చెయ్యరా మీరు, అనుకోరా, మనస్సాక్షి లేదా అసలు మీకు, అరే మనం మనల్ని ప్రజలు చీకొట్టారే, నన్ను ఏదో నేను నాకు అనుభవం ఉంది, నేను నన్ను నమ్మండయ్యా అని అంటే గతంలో పొరపాట్లు చేస్తేనే కదా నన్ను నమ్మండని బతిమలాడుకునేది నువ్వు. అలా బతిమలాడుకుంటే ప్రజలు ఏదో నమ్మి 2014లో 600 వాగ్దానాలు చేశాడు, కనీసం 10% అన్న ఒక 60 అన్న తీర్చకపోతాడని ఒక నమ్మకంతో చేస్తే కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చని పక్షంలో నిన్ను పైగా 100,00,000,000 అవినీతి చేస్తే దోచుకుంటే రాష్ట్ర సంపత్తుని దించేశారే, ఇప్పటికైనా నేను బుద్ధి తెచ్చుకుందామే, పొరపాట్లు సరిదిద్దుకుందామే అనే జ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తిరిగి మళ్ళా లింగమనేని రమేష్ గారు లాంటి వ్యక్తుల్ని అడ్డం పెట్టుకొని నేను ఆ ఇల్లు ఖాళీ చేయను అనే ధోరణిలో ఉన్నాడు అని అంటే మాత్రం అది తప్పు చంద్రబాబు నాయుడు గారు. దయచేసి ఇవాళకైనా సరే నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ కూర్చొని మాట్లాడుకొని ఇక మన పని అయిపోయింది, మనం చేసిన తప్పులు పొరపాట్లు అన్నిటికీ కూడా శిక్ష వేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఇక ఈ తప్పులు మనం కంటిన్యూ చేయొద్దు, మనం సరిదిద్దుకొని మనం పనిచేసుకుందాం రాజకీయాల్లో అని చెప్పేసి సద్బుద్ధితోటి మిమ్మల్ని ముందుకు రమ్మని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని ఇష్టం వచ్చినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేనప్పుడు ఒక రకంగా మీరు ప్రవర్తించొద్దు అని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఇప్పటికైనా మీరు ఒక 1/6 సెంటన్నా కొనుక్కోండి సార్, లేదా 1 సెంటు భూమిలో కూడా ఇవాళ పేదలు ఇల్లు కట్టుకొని బతుకుతూ ఉన్నారు, మీ దగ్గర డబ్బులు లేకపోతే నేను ఇస్తారండి, 2 సెంటు భూమి కొనుక్కోండి,
ఎందుకంటే మీరు చాలా పేదవాళ్ళు కదా. సో సెంటు భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకోవాల్సినటువంటి జ్ఞానం కూడా లేకుండా మీరు ఈ రోజున ఇంకా మనం దాచుకుందాము, దోచుకుందాము, ఇంకా ఆక్రమించుకుందాము అనే రీతిని మాత్రం దయచేసి చేయొద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని నేను సవినయంగా కోరుకుంటున్నానండి. ఇకనైనా సరే లింగమనేని రమేష్ గారు లాంటి పెద్దలు తప్పు తెలుసుకొని పొరపాట్లు తెలుసుకొని మీరు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు మీ మీద ఒత్తిడి తెచ్చినా మీరు కూడా ఆయనకి చెప్పండి రమేష్ గారు, అయ్యా ఇక నా చేత ఇంకా అబద్ధాలు చెప్పించబాకండి సార్, నన్ను ఇక భయపెట్టబాకండి సార్, నా మా నన్ను బతకనీయండి, మమ్మల్ని వదిలిపెట్టేయండి, మేము ఇప్పటికే ఐజేము వాళ్ళతోటి మేము చేసినవన్నీ లొసుగులన్నీ బయటకు వస్తున్నాయి, ఇలాంటివి మళ్ళీ ఇంకా మా మీద ఇంకా మరీ ఎక్కువగా చేయబాకండి సార్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి చెప్పమని చెప్పి నేను లింగమనేని రమేష్ గారిని కూడా కోరుకుంటా ఉన్నా. ఇంత జరిగినా కూడా ఒకటి గమనించండి, నేను గత 3-4 సంవత్సరాలుగా 2 సార్లు గౌరవ హైకోర్టు ద్వారా నోటీసులు ఇప్పించినా కూడా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీలో అక్రమం నోటీసులు ఇచ్చింది ఖాళీ చేయండి అయ్యా అంటే ఒక్కరోజు కూడా ప్రెస్ ముందుకు వచ్చి ముఖ్యమంత్రి హోదాలో ఆ రోజున ఉండి ఆ ఇల్లు అక్రమమో సక్రమో చెప్పలా. వాళ్ళ అబ్బాయి సంగతి సరే సరే ఎన్నికల్లో కూడా నేను అడిగా, ఆయన అంటే పెద్ద ఆయన అయిపోయాడు, మర్చిపోతున్నాడేమో ఒకవేళ, లేదా అదే బుద్ధితో ఇంకా ఉన్నాడేమో, రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి అదే బుద్ధి కంటిన్యూ అవుతుందేమో. నానా ఇక వద్దు నానా, నేను మంగళగిరిలో నిలబడ్డాను, ప్రజలు నన్ను గెలిపించుకోవాలంటే నేను మంచి బుద్ధితో వెళ్ళాలి, వాళ్ళు అడిగే ప్రశ్నలకి నేను సమాధానాలు చెప్పాలి అని కొడుకైనా తండ్రికి చెప్పుకుంటాడేమో నన్ను ఎదురు చూసా. కొడుకును కూడా అడిగా లోకేష్ గారిని కూడా, అయ్యా మీరుంటున్న ఇల్లు సక్రమం అక్రమం అంటే అయ్యా కొడుకులు ఇద్దరు ఈ రోజు కూడా నోరు తెరవట్లా, ఆ ఇల్లు సక్రమం ఆ ఇల్లు అక్రమం అని మాట్లాడలా. అసలు పోగా లింగమనేని రమేష్ గారు లాంటి వ్యక్తుల్ని భయపెట్టి బెదిరించి ఆ ఇంటి కోసం ఇంకా పోరాడుతూ ఉన్నారు అంటే అసలు ఇంతకీ ఆ ఇంట్లో ఏముందో చెప్పమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఆ కుటుంబం యావత్తుని. ఇంకా ఎందుకు ఆ ఇల్లు ప్రభుత్వ భవనం అయినా కూడా మీరు దాన్ని పట్టుకుని ఏలాడబడతా ఉన్నారు, నాకు ఒక అనుమానం కలుగుతూ ఉంది. గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేస్తే 100,000 కోట్ల రూపాయలు అవినీతి చేసి ఈ రాష్ట్ర సొత్తుని దోచుకొని ప్రజల కష్టార్జితాన్ని ఆ ఇంట్లో ఏమన్నా దాచిపెట్టావా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. నేను లేని పక్షంలో మీరు ఇప్పటికైనా సరే ఇవాళకైనా సరే గౌరవ కమిషనర్ గారు సిఆర్డీ వారు మీకు నోటీసులు ఇచ్చారా ఇల్లు అక్రమం అని, దానికి స్పందించి ఒక నైతిక బాధ్యతను వహిస్తా. 40 సంవత్సరాల అనుభవం అంటున్నారు మీరు, కనీసం నైతిక బాధ్యత ఇది, ప్రజలు తిరస్కరించారు నన్ను, ఇవాళ నుంచే నాలో మార్పు రావాలి, ఇవాళ నుంచే నేను బుద్ధి తెచ్చుకొని ప్రవర్తించాలి అని చెప్పి ఆ ఇల్లు ఖాళీ చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. లేని పక్షంలో కమిషనర్ గారిని నేను రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నా, ఎందుకంటే నేను అక్కడ స్థానిక శాసనసభ్యుడిని కాబట్టి నేను మళ్ళీ రిప్రజెంటేషన్ ద్వారా కూడా కమిషనర్ గారిని కలుస్తా. సెక్షన్ 115(1) ఆఫ్ సిఆర్డీ యాక్ట్ ప్రకారం ఆయన నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ ఇంటికి. సెక్షన్ 3(115) సిఆర్డీ యాక్ట్ చాలా స్పష్టంగా చెబుతుంది కమిషనర్ గారికి పూర్తి హక్కు అధికారాలని బదలాయిస్తా. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారేమో, మీరే అక్రమంగా ఎటువంటి చర్చలు లేకుండా అసెంబ్లీలో పాస్ చేసుకున్నారు, ఎందుకు రైతులను ఇబ్బంది పెట్టి భయపెట్టి బెదిరించి లాక్కుందామని. ఇలాంటి సెక్షన్ల ద్వారా కమిషనర్ గారికి వచ్చినటువంటి అధికారాలని ఉపయోగించుకొని ఆ ఇంటిని ప్రభుత్వానికి కాబట్టి చట్టంలో ఉన్నట్టుగా సిఆర్డీఏలో చట్టంలో ఉన్నట్టుగా యాక్షన్ తీసుకోమని చాలా స్పష్టంగా చెబుతుందండి. సిఆర్డీఏ యాక్ట్ సెక్షన్ 115(3) డిమాలిష్ చేస్తే డిమాలిషన్ ఖర్చులు కూడా వాళ్లే భరించాలి, ఎవరు ఆ ఇంటి యజమానులే భరించాలని చెప్పి చాలా స్పష్టంగా చెబుతా ఉంది. కాబట్టి ఇలాంటి పొరపాట్లు చేయకుండా మరొకరికి ఆదర్శంగా నిలబడాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన గుర్తు తెచ్చుకొని తక్షణం వాటి మీద చర్యలు తీసుకోమని నేను కోరుతా ఉన్నా. ఆ చర్యలు తీసుకునేటప్పుడు కమిషనర్ గారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు
లింగమనేని రమేష్ గారు, మిగతా ఎవరైతే ఆక్రమణదారులున్నారో వాళ్ళందరూ కూడా చట్టానికి లోబడి దయచేసి ప్రవర్తించమని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. మిగతా అక్రమ ఆక్రమణదారులు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడే వీడియో ప్లే కూడా మనం చూసాము. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2016 మార్చి 6వ తారీఖున చాలా స్పష్టంగా చెప్పాడు, రేపొద్దున ఈ భవనాలన్నింటిని కూడా నేను తీసేయబోతా ఉన్నాను, టూరిజాన్ని డెవలప్మెంట్ చేయబోతా ఉన్నాను అని చెప్పి చెప్పాడు అని అంటే చట్టం తెలుసు చంద్రబాబు నాయుడికి. చట్టం తెలిసి కూడా ప్రజలు తిరస్కరించినా ఇవాళ బుద్ధి తెచ్చుకోకుండా ఆయన ప్రవర్తిస్తూ గతంలో ఆయన చెప్పాడు కాబట్టి ఆ అక్రమ ఆక్రమణదారులకి చెబుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఇవాళ చట్టాలని తొంగలో దొక్కినా ఆ రోజున వాస్తవాలు మాట్లాడాడు చట్టం ప్రకారం. పైగా చట్టాలు ఇవాళ చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాయి అవన్నీ అక్రమ నిర్మాణాలని. పైగా ప్రభుత్వం తప్పు చేసినా కూడా ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి ప్రజలకి ఒక జవాబుదారీతనంగా ఉండాలి అని అంటే ఆ ప్రక్షాళన అనేది ప్రభుత్వం నుంచే స్టార్ట్ అవ్వాలని చెప్పేసి చేసి చూపించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను కోరుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా లింగమనేని రమేష్ గారిని, తెలుగుదేశం పార్టీ వారిని కూడా దయచేసి వాస్తవాలకు అనుగుణంగా చట్టాలకి లోబడి ధర్మ న్యాయానికి కట్టుబడి మీరు చేయాల్సినటువంటి పనులు చేయమని చెప్పేసి నేను కోరుకుంటూ చిట్ట చివరిగా ఇంకోటి కూడా చెప్తా ఉన్నానండి. నేను ఒక వారం 10-15 రోజుల క్రితం అనుకుంటా నేను అప్లై చేసుకున్న గౌరవ స్పీకర్ గారికి ఏమని, చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల కాలంలో, ఇంకా కొంతమంది పేర్లు కూడా ఇచ్చానండి, ఏమేమి లబ్ధి పొందారు చట్టపరంగా, వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ వచ్చినాయి, నాకు అది పబ్లిక్ డాక్యుమెంట్ కాబట్టి ఇవ్వమని కోరాను. అది నాకు వచ్చిన రోజున చూస్తా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి నివాసం చూపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాందే. ఒకవేళ అలాంటి బాధ్యత ప్రకారం ఆ ఇల్లు వచ్చి ఉంటే హెచ్ఆర్ఏ కింద ఏమన్నా డబ్బులు ఈయన ఏమన్నా తీసుకున్నాడా అంటే ఆ ఇంట్లో ఉంటూ డబ్బులు కూడా ఏమన్నా తీసుకున్నాడా, ప్రజల ఆస్తి ప్రజల సొమ్ము ఏమన్నా తీసుకున్నాడా అనేది కూడా నేను వెరిఫై చేసుకొని అది నిజమని తేలితే ఖచ్చితంగా దాని మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మళ్ళా కోరుకుంటూ ఆ కాపీ ప్రతులతోటి ప్రజల ముందుకు వస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్కారం. చూపించమనండి. ఒకటి ఏమండి, ఒక్క విషయం చెబుతున్నా, నేను నిన్న కూడా చెప్పానండి, పర్మిషన్లు ఎవరు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎలా ఇచ్చారు అని అంటే అధికారులందరికీ చట్టం తెలియక ఇచ్చారా, ఎవరి మీదన్నా ఒత్తిళ్లు కలగజేస్తే ఇచ్చారా, ఎవరన్నా ప్రలోభ పెడితే ఇచ్చారా, ఏమి జరిగున్నా కూడా చట్టం ముందు ఇలాంటివి పనికిరావు, అలా ఇచ్చుంటే ఆ ఇచ్చిన అధికారులు కూడా ఇవాళ చట్టం ప్రకారం న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడాల్సిందే. అదేమి రాజశేఖర రెడ్డి గారు ఏమి సంతకం చేసి ఇవ్వలేదు కదండి, అంటే సీఎం గారు వచ్చి ఇల్లు అక్రమ సక్రమ అని సంతకం చేసి ఇస్తాడా పేపరు, ఎవరు ఇవ్వాలండి, ఆ అధికారులు ఇస్తారు. అవును, కానీ ఆ సీఎం గారు ఏమి ఇంట్లో అద్దెకుండలేదండి, ఈ ఇంట్లో నివాసం చేయలా, కానీ ఈ సీఎం అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ ఇంట్లో అద్దెకున్నారు, ఆ ఇంట్లో ఉన్నారు. అదే అవన్నీ తీసుకురామంటున్నాము. మరి అవన్నీ ఇవాళ చెప్తున్నారే మా దగ్గర ఉన్నాయని 2015 ఫిబ్రవరి 6వ తారీఖున గౌరవ తహసీల్దారు తాడేపల్లి వారు ఇచ్చినప్పుడు నోటీసులు, అప్పుడు ఎందుకు చూపించలేదు ఈ లింగమనేని రమేష్, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, గౌరవ హైకోర్టు ద్వారా నేను 2 సార్లు నోటీసులు ఇప్పించినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడికి, మిగతా 57 మంది రెస్పాండెంట్స్కి, కాదండి ఇవన్నిటికీ మేము సక్రమంగా మేము పర్మిషన్లు తెచ్చుకొనే కట్టుకున్నామని చెప్పి ఆ రోజున ఎందుకు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గత 3 సంవత్సరాలుగా వాళ్ళు ఎందుకు ఆ సాక్ష్యాధారాలతో అఫిడవిట్లు వేయలేదు. అందుకే నేను నిన్న చెప్పా, అసలు అవన్నీ ఎవరు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎలా వచ్చినాయి అనేది పరిశీలన చేయాల్సిందిగా నేను కోరానండి నిన్న. బహుశా మీరు లేరేమో. ఏమండి, నేను నిన్నే చెప్పాను, నేను కేసు వేసినప్పుడు 2-3 సంవత్సరాల క్రితం, అదేవిధంగా తాడేపల్లి తహసీల్దార్ గారు 2015 నోటీసులు ఇచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారా, గుడి ఉందా, బడి ఉందా, చంద్రబాబు ఉన్నాడా, ఎల్లయ్య ఉన్నాడా, పుల్లయ్య ఉన్నాడని ఎవరు చూడలా. తహసీల్దార్ గారు అందరికీ నోటీసులు ఇచ్చారు ఇల్లీగల్ అని, నేను ఇల్లీగల్ అని చెప్పేసి అవన్నీ గౌరవ కోర్టుకు వెళ్ళాను, కోర్టు నోటీస్ ఇచ్చిందండి. ఇప్పటికైనా చెబుతా ఉన్నాం,
అది ఎవరైనా ఎంతటి వారైనా సరే చట్టం ముందు ధర్మం ముందు సమానమే. అందరికీ ఖచ్చితంగా నోటీసులు ఇవ్వబడుతున్నాయి. ఇవాళ ఏమి ఒక లింగమనే రమేష్కి ఏమి సిఆర్డీ వాళ్ళు ఇవ్వాల, అంద మిగతా 26 మందికి ఇచ్చారు, మిగతా వాళ్ళకి కూడా చూసుకొని ఇస్తున్నారు నోటీసులు. థ్యాంక్ యూ. బుద్ధాయంకన్న గారు ఆ విధంగా కామెంట్ చేశారని మీరు అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే విజయమ్మ గారు ఓడిపోయారు, ఇంకొకళ్ళు ఓడిపోయారు అని చెప్పి అన్నారు అని అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా బుద్ధ వెంకన్న గారికి, మీరే చెప్పుంటారు గెలుపోవడంలో, చాలామంది పెద్దలు చెప్పారు గెలుపోవడంలో సర్వసాధారణం అని. అయ్యా బుద్ధ వెంకన్న గారు, మీరు మా అమ్మని ఓడిచ్చారు, నేనేం కాదంటలా, కానీ నేను చంద్రబాబు నాయుడు కొడుకును ఓడిచ్చా. ఇక్కడ గమనించాలి, మమ్మల్ని మీరు ఓడిచ్చినప్పుడు మేమెవరం అధికారంలో లేము, మేమేమి వ్యవస్థలు మేనేజ్ చేసే స్థాయిలో లేము, మేమేమి వేల కోట్ల రూపాయలు అక్రమంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చేసే రోజుల్లో లేవు, ఆ స్థితుల్లో లేము. కానీ నేను మిబ్బాయిని ఓడిచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు మీరు మిబ్బాయి 3 శాఖలకి అధిపతిగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. మీరు చంద్రబాబు నాయుడు గారు ఓటుకి ఏసీ ఇచ్చారు, ఒక ఓటు కోసం టీవీ ఇచ్చారు, ఒక ఓటు కోసం ఫ్రిడ్జ్ ఇచ్చారు. వేల వందల కోట్ల రూపాయలు మీరు ప్రలోభ పెట్టినా కూడా మిమ్మల్ని తిరస్కరించారు మంగళగిరి ప్రజలు అనేదాన్ని మర్చిపోవద్దని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను.